ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసియు ఆపరేషన్ థియేటర్ కేథలా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి సహాయనిధి అందిస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో మంజూరైన సహాయనిధి చెక్కులకు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల కాలంలో అనారోగ్యంతో ఆసుపత్రులకు ఖర్చులు పెట్టుకున్న బాధితులను ముఖ్యమంత్రి ఆదుకున్నట్లు చెప్పారు. మొత్తం 120 దరఖాస్తులు చేసుకోగా వీటిల్లో 50 దరఖాస్తులకు 41 మందికి 13,07,000 రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. వీరిలో దరఖాస్తు చేసుకున్న 35 మంది గత ప్రభుత్వం మంజూరు చేయకపోయినా తాను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరిన వెంటనే సహాయం మంజూరు చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వం పేదల ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 365 రోజులు పేదల బాగోగుల కోసం పరితపిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి పట్టణాధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, రూరల్ మండల అధ్యక్షుడు ఆవుల రామకృష్ణ, పమిడి రవికుమార్ చౌదరి, కండ్లగుంట మధుబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. రామన చెరువు నెల్లూరు అల్లూరు చెరువు నుంచి కూడా ఎప్పటి నుంచి నీళ్లు సప్లై ఇచ్చేది కూడా తొందరలోనే అమలు చేసి గత 15 సంవత్సరాలకు కంటే కూడా ఈరోజు భిన్నంగా మన ప్రాంతంలో వర్షాలన్నీ కూడా ఈశాన్య ఋతుపవనాల గురించి కాకుండా ఈరోజు డిప్రెషన్ వల్ల అల్పపీడనాల వల్ల ఈరోజు మన ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా కూడా వర్షాలు పడేదానికి మనకి ఇంకా దాదాపు 2 నెలల కాలం కూడా ఉంది. ఇప్పటికే మనకి ఒళ్ళు దేవుడు కృషి, చంద్రబాబు రాక్షస ప్రభుత్వం పోయి రామరాజ్యం వచ్చిందనేటువంటి ఆనందం ఈ రోజున ప్రజల్లో ఉంది. కాబట్టి ఈ రోజున ప్రజలందరూ కూడా వర్షాలు కురిసినాయి, పంటలు పడేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. అందుకనే కాలం కూడా 1 నెల ముందుగానే మన రైతులందరూ కూడా నారుమళ్ళు వేసుకునే దానికి అవకాశం కూడా కలిగినందుకు, కావలి ప్రజలందరూ కూడా ఆనందంగా పంటలు వేసుకునే దానికి ముందుకు రామని చెప్పి సందర్భంగా రైతులందరూ కూడా ఈ 5 నెలల కాలంలో మా నాయకులు నేను అందరం కూడా కలిసి కాలువల మీద తిరిగానే సరే ప్రతి ఆఖరి ఎకరా కూడా పండించేదానికి కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా హామీ ఇస్తూ అయినా ఒక్కొక్కరికి అడిగాం కాబట్టి ఎవరికి ఇవ్వలేదు. రాష్ట్రంలో మొట్టమొదట మీరు అడిగారు కాబట్టి కావలికే ఇస్తున్నామని చెప్పి ఒక్కొక్కరికి 25,000 రూపాయలు చొప్పున ముఖ్యమంత్రి గారు ఈ మన కావలి ప్రాంత ప్రజలకి సహాయం అందించినందుకు మరొక్కసారి కావలి నియోజకవర్గం తరఫున ఆయన కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఏర్పడిన మెడికల్ బిల్లులు ఇవ్వకపోయినా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజున 35 మందికి ఈరోజు చెక్కులు కూడా నాకు పంపించడం జరిగింది. ఈరోజు వారందరినీ పిలవటం, ఈరోజున 41 మందికి ఈ రోజున చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టాం. 13,07,000 రూపాయలు ఈ రోజున 41 మందికి అందించడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేసింది ఈ ప్రభుత్వం మీది ఎల్లప్పుడూ 24 గంటలు 365 రోజులు శ్రమకి ఓర్చుకుని ప్రజల బాగోగుల కోసం తపన పడేటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. అందుకనే మీ అందరినీ కూడా పిలుపునిస్తున్నాం. ఏ ఒక్కరి వ్యక్తికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఆపరేషన్లు ఇతరితర చేసుకుంటే తప్పకుండా సీఎం రిలీఫ్ ఫండ్ వీలైనంతవరకు ఎక్కువ ఇప్పించేదానికి కూడా కృషి చేస్తాం. సద్వినియోగం చేసుకోండి అని కూడా ఇక్కడ ఉన్నటువంటి మన నియోజకవర్గంలో ఉన్న పేద
బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నా. ధనస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంటి వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారీ డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు రాగసూత్ర పట్టు వసుదైక పట్టు అక్షయ పట్టు వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్.